படைத்த எம் முகில் வண்ணனே அண்ணாளி தந்த ஆக்கையின் வழிவுழல்வே வெண்ணாள் நோய்விய வினைகளை வேர் அறப்பாய்ந்து எம் நாள் யான் உன்னை என்னாள் யான் உன்னை இனி வந்து கூடுவனே கூடுவனே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிரதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சகஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யகம் திராவிட வேதசாகரம். பிரிய பகவத் பந்துலரா, ஆழ்வார்லோ அவயவ பூதலுகா உண்டுன்ன வாழ்லு మన నమ్మాళ్వారు. వారు అవయవం, అవయవి. మిగిలిన వాళ్ళవార్లందరూ అవయవములు. ఎవరికి? నమ్మాళ్వారికి. అట్లా నమ్మాళ్వారు ప్రపన్నజన కూటస్థలు అని మన పెద్దలు అందరూ అంటున్నారు. అటు ఉన్న నమ్మాళ్వారు అనుగ్రహించిన నాలుగు వేద సారములు, సామవేద సారముగా ఉంటున్న తిరువాయుమడిలో మూడో పత్తులో రెండో దశకమున మన ఈరోజు నుంచి అనుభవించటానికి ఆచార్య అనుగ్రహ ద్వారా ఏర్పాటు అయి ఉన్నది. ఉత్తర తిరుపతి అని చెప్పుతుంటున్న తిరువేంగడం, ఆ దివ్యస్థానం, వెంకటాద్రి సమోస్థానం, బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవా న భూతో న భవిష్యతి అని చెప్పుతుంటున్న పురాణిక శ్లోక ప్రకారం సమమైన స్థానం లేకపోయినా వెంకటేశ్వర స్వామి వారు వీరికి కనిపించి, అయ్యా నువ్వు దక్షిణ తిరుపతి అనుభవించావే, అదేవిధంగా ఉత్తర తిరుపతిగా ఉంటున్న నన్ను అనుభవించకూడదా అని చూపించినా అప్పుడైనా సంతోషపడకూడదా? సంతోషపడలేదు. అప్పుడు దుఃఖాక్రాంతలుగా ఉంటున్నారు. ఎందుకయ్యా అనినా, ఆ పరమాత్మన పరిపూర్ణముగా అనుభవించటానికి నాకు శక్తి లేదే. పరమాత్మన పరిపూర్ణముగా అనుభవించలేకపోయిన అభాగ్యవంతుడుగా నేను ఉంటున్నాము అని ఈ దశక ద్వారా ఆ అభాగ్య విషయాలంతటిన ఎట్లెట్లా అభాగ్యములు ఏర్పడింది అనిన విషయమును తెలియచేస్తుంటున్నారు. ఈ దశకంలో మున్నీర్ జ్ఞాలం పడత్తయం ముగిల్వన్ననే అన్నాళ్ నీదంద ఆక్కయిన్ వళియుడల్వేన్ వెన్నాళ్ నోయ్వీయ వినగలై వేరరప్పాయిందు ఎన్నాళ్ యానున్నై ఇని వందు కూడువనే. అయ్యా, ఏ రోజు మీతో చేరటం అనిన భాగ్యం నాకు కలుగుతుంది. అప్పుడు అడుగుతున్నారు, అయ్యా నువ్వు వచ్చిన చోటుకి నేను వచ్చి ఉన్నాము, నేను ఉన్న చోటుకి నువ్వు రాలేదు, అట్లా ఉంటున్న సమయంలో సంతోషపడకూడదా, సంతోషపడకూడదా అని అడుగుతుంటున్నారు. ఎన్నాళ్ళు యానున్నై ఇనివందు కూడువనే, ఏ రోజయ్యా? దానికి వివరణ చెప్తుంటున్నారు, మున్నీర్ జ్ఞాలం పడత్త ఎం ముగిల్ వన్ననే. మున్నీర్ కృష్ణ గోదావరి ఇట్లా ఉంటున్న రేవులో ఉంటున్న నీళ్లు ఒకటి,
రెండవది భూమి నుంచి వస్తుంటున్న బావిలో ఉంటున్న నీళ్లు, ఆ బావిలో కింద నుంచి అట్లనే వస్తుంటున్నది, అది ఒకటి. మళ్ళీ ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. మూడు విధమైన నీళ్లు. ఆ మూడు విధమైన నీళ్లు ఎట్లా? ఇప్పుడు రేవులో ఉంటున్న నీళ్లు, బావిలో ఉంటున్న నీళ్లు, అదేవిధంగా వర్షం పైన నుంచి కురుస్తుంటున్నది. ఇది ఎట్లా ఉంటున్నది అనినా, ఈ పెరుక్కారు పోలే విభవంగల్, అదిలే తేంగిన మడుక్కల్ పోలే అర్చావతారం అని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో కంచి వరదరాజస్వామి అపరావతారముగా అవతరించిన పిల్లలోకాచార్యులు వారు అనుగ్రహించిన క్రమంగా మనకు పెద్ద రేవులో ఉంటున్న నీళ్లు విభవావతారములు, ఆ బావిలో ఉంటున్న నీళ్లు అర్చావతారానికి సమానం. ఆ పైన నుంచి కురుస్తున్నది చూడండి, అది ఎట్లా ఉంటున్నదనేనా, పరమాత్మన మన అనుభవించటానికి ఎన్నో మార్గం ఉంటున్నా అర్చావతారానికి పైన నుంచి కింద వచ్చిన అర్చావతార అనుభవమే మనకు పరమ ప్రాప్యం, పరమ ముఖ్యం అనినది తెలియచేస్తున్నది. ఇది స్వాపదేశంగా చెప్పుతుంటున్న అర్థం. దానివల్ల రేవు నీళ్లు అని నా విభవావతారం, బావి నీళ్లు అని నా అర్చావతారం, పైన నుంచి కురుస్తుంటున్న వర్ష బిందులు వర్షతీర్థం, ఆ వర్షం పడుతుంది చూడండి, అది ఏదైనా అది అర్చావతారమే ప్రాధాన్యం. పైన నుంచి అవతార శబ్దానికే పైన నుంచి కింద దిగటం అవతారం. ఆ విధముగా ఆ వర్షం పైన ఆకాశం నుంచి అట్లనే పడుతుంది. అట్లా ఉంటున్న మున్నీర్ జ్ఞాలం పడైత ఈ లోకమంతటిని సృష్టించిన భగవంతుడు తను సృష్టించటానికి అవతరించటానికి ముందే నీళ్లున ముందు సృష్టించినదిగా మనుస్మృతి చెప్తుంది. అపయేవ ససర్జాతౌ, ముందు తీర్థమును సృష్టించిన అవతలనే భగవంతుడు సృష్టి చేసుకున్నాడు. కారణమేది? నీళ్లు లేకపోయినా ఏది ఉపయోగపడదు, ఏ కార్యక్రమాలు జరగదు. దానివల్ల నీళ్లు అత్యావశ్యకం. చూడండి, గీతాచార్యులు పరమాత్మను ఎట్లయినా పూజించవచ్చు అని చెబుతుంటున్న సందర్భంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపకృతం అని చెప్పాడు. తదహం భక్త్యుపకృతం, అయ్యా పరమాత్మకి పూజ చెయ్యాలి అన్న ఎట్లయ్యా, భక్తితో చెయ్యాలి, ప్రేమముతో చెయ్యాలి. అట్లా చేస్తున్న సమయంలో పత్రం, ఆకు, పుష్పం, ఫలం, పండు, తోయం, నీళ్లు ఇదంతటిని పెట్టుకుని భక్తితో పరమాత్మకి పూజ చెయ్యాలి అని అన్నారు, చెయ్యాలి అన్నారు. చూడండి, ఈ కృష్ణుడు ఎప్పుడు చెప్పినా తను చెప్పుతుంటున్న విషయమున ముఖ్యమైన విషయముల ఆకరణలు పెడుతున్నారు. గీతాశాస్త్రానికి ముఖ్య విషయం ఏది అనినా చరణాగతి, చరమశ్లోకం. ఆ చరమశ్లోకంలో నేరుగా చెప్పాడా? చెప్పలేదు. కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగములన్నీ చెప్పినవతులనే చరణాగతి అయిన చరమశ్లోకమున చరమ సందేశముగా వాడు అనుగ్రహించాడు. ఆ విధంగానే పత్రం, పుష్పం, ఫలం, ఆకు, పుష్పం, పండు, తీర్థం. చూడండి, కర్మ జ్ఞాన భక్తులు ఏది? పత్ర, పుష్ప, ఫలం. ఆగల్ల చోయం, అది సులభం, నీళ్లు దొరకటం సులభం. కర్మజ్ఞాన భక్తి యోగములు మన చెయ్యటం అనినది అత్యంత కష్టం. అదే చరణాగతి సామ్రాజ్యములో మన దిగటం అనేది అత్యంత సులభం. ఆ క్రమంగా పరమాత్మ ఏదైనా, దానివలనే భగవద్ రామానుజులు వారు తన వ్యాఖ్యానంలో పత్రం వా, పుష్పం వా, ఫలం వా, తోయం వా, ఏదైనా ఒకటి
అన్ని కలిపి ఇవ్వాలి అని వాళ్ళందరూ చెప్పారు. ఆయన రామానుజుల వారు అట్లా చెప్పలేదు. ఎంత వైశాల్యమైన హృదయం చూడండి భగవద్ రామానుజుల వారికి. ఏదైనా ఒకటయ్యా, ఏది దొరికినా పర్వాలేదు, ఆకు దొరికినా ఆకు పెట్టు, పుష్పం దొరికినా పుష్పం పెట్టు, లేకపోయినా పళ్ళు దొరికినా పళ్ళు పెట్టు, ఏది దొరకలేదు తీర్థమే దొరికింది తీర్థం పెట్టు. అత్యంత సులభమైనది తీర్థం. ఆ తీర్థమున ముందు భగవంతుడు సృష్టించాడు. మున్నీర్ జ్ఞాలం పడైత జ్ఞానం అంతటిన, జ్ఞానమనిన భూమి, ఈ లోకమంతటిన సృష్టించిన ముగిల్ వన్ననే, ఆ పైక ఉంటున్న ఆకాశం ఎట్లా ఉంటుందో, ఆకాశమనినా ఆకాశంలో ఉంటున్న తీర్థములు ఎక్కడి నుంచి వస్తుంది, సముద్రములో ఉంటున్న ఉప్పు నీళ్ళంతటిన సూర్య కిరణ ద్వారా గ్రహించి పైకి తీసుకోపోయి అక్కడ గాలి ఆశ్చర్యంగా వాయుదేవత ఒక సంబంధం పడిన వెంటనే ఆశ్చర్యంగా కురుస్తున్నది. ఇట్లా కురుస్తుంటున్న క్రమంగా ఉంటున్న ఆ పరమాత్మ ఎట్లనో అట్లనే ఈ ఆకాశం నుంచి వస్తుంటున్న ఇది ఏమయ్యా ఇది అని నా పరమాత్మ ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఉండు వందరుళియన్ నెంజిడం కొండవానవర్ కొడుందే అంటున్నారు నమ్మాళ్ళు. ఎన్నెంజిడం కొండ నా హృదయ పుండరీకమున వచ్చి లాక్కున్నావే, పట్టుకున్నావే, అక్కడే ఉంటావు అంటున్నావే అని అట్లా భగవంతుడికి అత్యంత ప్రేమమైన స్థానం ఏది, హృదయ పుండరీకం. ఆ విధంగా హృదయ పుండరీకంలో ఎట్లా వచ్చి చేరారో, వర్షం ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎవరెవరికి కావలసిన చోటులో వర్షం కురుస్తుంది. భగవంతుడు ప్రేమ పాత్రులుగా ఉంటున్న భాగవతలు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళున విధి వీళ్ళు వాళ్ళు అని చెప్పటం లేదు. కులందాంగు సాదిగల్ నాలిలము కిళింది ఎత్తనై నలందానిలాద చండాళ చండాళరుగళాగిలం వలందాంగు చక్కరత్తన్నల్ మణివన్నర్ కాళెన్ ఉల్గలందారడియార్ తమ్మడియార్ ఎమ్మడిగలే అంటున్నారు నమ్మాళ్ళవారు. ఆ కారణం వల్ల మన చాలా నీచమైన కులములో పుట్టి ఉన్నా భగవద్ దాసపోతులుగా ఉంటున్న వాళ్ళు హృదయ పుండరకమే నాకు కావాలి అంటున్నారు. అటు చూడండి, వర్షం అన్ని చోట్లు కురుస్తుంది, ఎక్కడెక్కడ కావలసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడ కురుస్తుంది. అదేవిధంగా పరమాత్మ ఎక్కడెక్కడ భాగవతలు ఆస్తిక చేతనలు పరమ ప్రీతియుక్తులు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు హృదయ పుండరీకానికి వేంచేస్తారు. అంతర్యామిత్వం అని దానికి పేరు. అక్కడ ఉండి అక్కడి నుంచి పరమాత్మ అన్ని కార్యక్రమాలు చేస్తుంటున్నారు. ఆ క్రమంగా మున్నీరి జ్ఞాలం పడత్త ఎమ్ముగిల్ వన్ననే నేనేం చేశాము, అన్నాళ్ నీ దంద అక్కయిన్ వడి నువ్వు ఇచ్చిన ప్రకారం కరణకలేపరంలో మునిగిపోయి సాంసారికములో మునిగిపోయామయ్యా, మీకు చేయవలసిన కైంకర్యాలు చెయ్యలేదు, వెన్నాళ్ నోయ్ వీయా ఇట్లా ఉంటున్న నాకు ఉంటున్న రోగం జబ్బు ఏమి సాంసారిక కష్టములు అనుభవించటం, దాని అంతటిన తొలగించి నాకు భాగ్యం ఇప్పించయ్యా, వినయలై వేరరప్పైంది. ఆ చెట్టు ఉన్నది చూడండి, పాపం అనిన చెట్టు, దాని వేరులో వేణిళ్ళు కాసి పొయ్యాలి, వేరరప్పైంది. కారణం ఈ సాంసారికం అనినది సుఖానుభవం అనినది లేదు. సంసారం సాగరం ఘోరం అనంత క్లేశ భాజనం. సాంసారికం అన్నది సుఖం లేదయ్యా, అన్ని విధమైన కష్టాలు అంతటి ఉత్పత్తి స్థానం అదే. అట్లా ఉంటున్న ఈ సాంసారిక చెట్టు వేరులో వేణీళ్ళు పోసి అది మళ్ళీ రాకుండా చెయ్యాలి చెయ్యాలి, వేరరప్పైంది ఎన్నా. అప్పుడు సాంసారిక చెట్టు పోయినా భగవద్గుణానుభవం చెయ్యటం అనేది భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం కలుగుతుంటున్న విధంగా మనకు ఏ రోజు ఆ భాగ్యం కలుగుతున్నదయ్యా అని
మనకు నమ్మాళ్ళు వారు ఈ పాశుర ద్వారా ప్రార్థించుకుంటున్నారు. దానివల్ల పరమాత్మతో చేరవలా అని నా ఆశ పరిపూర్ణముగా కనిపిస్తున్నది. ఓం నమో వెంకటేశాయ నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం. మున్నీర్ న్యాలం పడైత్త எம் முகில் வண்ணனே அண்ணாளி தந்த ஆக்கையின் வழிபுரல்வேண்ணாள் நோய்விய வினைகளை வேர் அறப்பாய்ந்து உன்னை என்ன